వైసీపీకి మాజీ మంత్రి ఈ రోజు షాక్ ఇచ్చారు. తన సోషల్ మీడియా ఖాతా నుంచి పార్టీ పేరును తొలగించారు. తన ఇన్స్టాగ్రామ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరును తొలగించి నగరి ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ మంత్రిగా మార్పు చేశారు. అంతేకాదు, పార్టీ అధినేత వైఎస్ జగన్ ను అన్ఫాలో చేశారు. జగన్ తో ఉన్న ఫోటోను కూడా తొలగించారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజా గుడ్ బై చెప్పబోతున్నారా అనే చర్చ జరుగుతుంది. ఘోరంగా ఓటమి పాలవడంతో ఆమె అప్పటి నుంచి స్తబ్దిగా ఉంటున్నారు. వైసీపీ హయాంలో ఒక వెలుగు వెలిగిన రోజా ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు. దీంతో ఆమె భవిష్యత్తు కార్యాచరణపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వైసీపీకి మాజీ మంత్రి రోజా షాక్ ఇచ్చారు. తన సోషల్ మీడియా ఖాతా నుంచి పార్టీ పేరును తొలగించారు. తన ఇన్స్టాగ్రామ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరును తొలగించి నగరి ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ మంత్రిగా మార్పు చేశారు. అంతేకాదు, పార్టీ అధినేత వైఎస్ జగన్ ను అన్ఫాలో చేశారు. జగన్ తో ఉన్న ఫోటోను కూడా తొలగించారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజా గుడ్ బై చెప్పబోతున్నారా అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలవడంతో ఆమె అప్పటి నుంచి స్తబ్దిగా ఉంటున్నారు. వైసీపీ హయాంలో వెలుగు వెలిగిన రోజా ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు. దీంతో ఆమె భవిష్యత్తు కార్యాచరణపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, గుడ్ ఈవినింగ్. అంటే రోజాకి సంబంధించి అయితే మాత్రం ఇప్పుడు ఒక సోషల్ మీడియాకి సంబంధించి అన్ని కూడా ప్రొఫైల్ పిక్చర్స్ అన్ని చేసిన సంఘటన అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తిగా ఏపీ రాజకీయాల నుంచి కూడా తప్పుకునేదిగా కూడా ఒక సంకేతంగా కూడా భావించేందుకు తెలుస్తుంది. అంటే రోజా మొదటి నుంచి కూడా ఈ యొక్క ఎలక్షన్ అయిన తర్వాత నుంచి కూడా కౌంటింగ్ సెంటర్ నుంచి ఏ రోజు అయితే వెళ్ళిపోయిందో ఆ రోజు నుంచి కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి దూరంగా కూడా ఉండేట్టుగా తెలుస్తుంది. దీని ద్వారానే ఒకవైపు తమిళనాడు రాజకీయాల వైపు ఆసక్తిగా చూస్తున్నట్టు ఉండాలి. అలాగే మరోవైపు తన యొక్క ఆలయాలు ట్రిప్పులకి అయితే మాత్రం బయట దేశాల ట్రిప్పులకి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి అయితే వైఎస్ఆర్ జగన్ కి సంబంధించి అయితే మాత్రం దూరం దీనికి సాగలేకపోతే ఈ రోజు అన్ని సోషల్ మీడియాకి సంబంధించి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అలాగే ఒక తన పర్సనల్ అకౌంట్స్ కి సంబంధించి అయితే మాత్రం సోషల్ మీడియా ఇలా అన్నింటినీ కూడా తన ప్రొఫైల్ పిక్ కూడా మార్చేసింది అనేది తెలుస్తుంది. ఇంతకు ముందుగా అయితే మాత్రం వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి జెండాతో పాటుగా వైఎస్ జగన్ ఫోటోలు అయితే మాత్రం రోజా అయితే పెట్టుకుంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ రోజు వాటిని మాట్లాడినట్టుగా పూర్తిగా ఏపీ రాజకీయాల నుంచి కూడా తప్పుకునేట్టుగా అనేది కూడా ఒక సంకేతం అయితే మాత్రం ఈ యొక్క పిక్చర్ మార్చిన తర్వాత అయితే మాత్రం ఒక క్లారిటీ కూడా వచ్చినట్టు తెలిసింది. దీనిపైన అయితే మాత్రం రోజా అయితే ఇంతవరకు స్పందించట్లేదు. ఒకవేళ స్పందించిన తర్వాత అయితే మాత్రం దీనిపైన ఎందుకు ఇలా మార్చింది, సోషల్ మీడియా నుంచి ఈ యొక్క ఫోటోలు అయితే తొలగించేసి ఒక రోజా ఫోటో మాత్రమే పెట్టుకోవడం పైన అయితే మాత్రం ఈ యొక్క నగిరి నియోజకవర్గానికి సంబంధించి కూడా తన అనుచరులందరూ కూడా తనకి దూరంగా ఉండడంతో పాటుగా అందరూ తనని దూరం కూడా పెడుతున్నటువంటి ఒక ఆలోచనతో కూడా తనని మొత్తం కూడా అవాయిడ్ చేసినటువంటి పరిస్థితి. దీని ద్వారానే రోజా మొత్తం అంతా కూడా తమిళనాడు రాజకీయాల వైపు ఆసక్తి చూపిస్తున్నటువంటి తరుణంలోనే ఏపీకి సంబంధించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అన్ని కూడా తొలగించేయడం పోసినంతా కూడా ఈ మధ్య కాలంలో కూడా ఒక్కరు కూడా ఒక ఆలయాలు సందర్శిస్తున్నట్టు కూడా ఒక తమిళనాడుకి సంబంధించినటువంటి ఆలయాలు మాత్రమే తిరుపతి కానీ, మీనాక్షి అమ్మవారి టెంపుల్ కానీ, అలాగే అక్కడ మధురై కానీ ఇవంతా కూడా తమిళనాడుకి సంబంధించినటువంటి ఆలయాలు మాత్రమే సందర్శిస్తూ వాటికి సంబంధించి వాటికే ఆసక్తిగా చూపిస్తుంది. కానీ ఏపీ రాజకీయాల వైపు మాత్రం ఆసక్తి పూర్తిగా తొలగిపోసిందనేసి ఒక
ప్రొఫైల్ పిక్స్ మార్చడంతో కూడా తెలుస్తుంది. సో రోజాకి ఇప్పటి నుంచి కూడా నగర్లో మొదటి నుంచి ఎలక్షన్ టైంలో కూడా కొంతమంది అనుచరులు కూడా వ్యతిరేకత అయితే నెలకొంది, దాని ద్వారానే ఓటమి పాలైపోయిన తర్వాత కౌంటరింగ్ సెంటర్ నుంచి కూడా వెళ్ళిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కూడా ఎన్ని ట్రోల్స్ వచ్చినా కూడా ఎవరి మీద కానీ కౌంటర్ అయితే ఇవ్వట్లేదు. ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి రోజా అయితే మాత్రం సైలెంట్ అయిపూడ్చి ఈ యొక్క సోషల్ మీడియా వైపు కూడా తను ఆసక్తిగా లేకపోవడంతో పాటుగా ఏపీ రాజకీయాల వైపు పూర్తిగా వైదొలుగుతూ ఒక టీవీ షోలకి అలాగే సినిమాలకి ఆసక్తి చూపిస్తూ ఇంకోవైపు తమిళనాడు రాజకీయాల వైపు తన భర్త ఉన్నటువంటి తమిళనాడుకి సంబంధించినటువంటి వైపు మళ్ళీ వెళ్ళాలనేది కూడా ఆలోచనలు ఉన్నదనేది కూడా ఒక రూమర్ చేస్తుంది. దీని ద్వారానే తమిళనాడు రాజకీయాల వైపే రోజా అయితే వెళ్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అయితే మాత్రం పూర్తిగా వైదొలుగుతున్నట్టుగా కూడా ఈ యొక్క ప్రొఫైల్ పిక్చర్ మార్చడంతో పాటుగా అంతా కూడా ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. దాని ద్వారానే ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క ప్రొఫైల్ పిక్చర్ మాత్రం దాని తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి ట్రోల్స్ కూడా తనకి ఇప్పటి వరకు రోజా ఏమాత్రం స్పందించకపోవడంతో కానీ పూర్తిగా అంతా అభిమానులు తన రాజకీయాల వైపుగా ఉన్నటువంటి ఈ యొక్క అందరూ కూడా రోజా అయితే మాత్రం పూర్తిగా వైఎస్ఆర్ సీపీ నుంచి వీడినట్టుగానే తెలుస్తుంది అనేది కూడా చెప్తుంది. దీని గురించి నరేష్ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజా గుడ్ బై చెప్పబోతున్నారనే చర్చ కూడా సాగుతుంది, మరి ఏంటి తన రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతోంది రోజా? అంటే ఖచ్చితంగా అయితే రోజా అయితే మాత్రం వైఎస్ఆర్ సీపీ నుంచి వీడేదానికైతే మాత్రం ఇది ఒక సంకేతంగా కూడా తెలుస్తుంది. దీని ద్వారా త్వరలో కూడా అధికారికంగా కూడా ప్రకటించే యోచనలోనే ఉంది. దాని ద్వారానే ఒక ప్రొఫైల్ పిక్చర్ కూడా మార్చడంతో పాటుగా ఒక ట్రోల్ అయితే రావడంతో పాటుగా దీనిపైన అధికారికంగా స్పందించే సమయం అయితే మాత్రం దగ్గర వచ్చిందనే తెలుస్తుంది. నగరికి సంబంధించి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఇల్లు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీలు అన్ని కూడా ఖాళీ చేస్తున్నారు అనేసి కూడా ఇప్పుడు ఒక సమాచారం అయితే అందింది. దీని ద్వారానే ఇంతకు ముందుగా బాగా భారీ మెజార్టీతో 2 సార్లు గెలిచినటువంటి నగరి నియోజకవర్గంలో తన నివాసం అయితే ఏర్పాటు చేసుకొని కార్యకలాపాలంతా కూడా తిరుపతి నుంచి సాగిస్తున్నటువంటి రోజా అయితే మాత్రం ఇప్పుడు నగరికి దూరం అయిపోయేసి తన ప్రాపర్టీస్ కూడా అన్ని అమ్మేసి తను మొత్తం కూడా చెన్నైకి మతం మార్చే విధంగా కూడా కనిపిస్తుంది. దీంతోనే ఈ యొక్క వైఎస్ఆర్ సిపి మీద ఉన్నటువంటి కొంతమంది నాయకుల మీద అయితే మాత్రం ఎప్పుడైతే అధికారికంగా కూడా సిబిఐ రైడ్స్ కానీ అలాగే వాళ్ళ పైన ఉన్నటువంటి ఆరోపణలు కానీ ఏవైతే వస్తున్నాయో వీటన్నిటి కూడా దేనికి కూడా స్పందించకుండా తను మాత్రం వేరొక దారిలో వెళ్తూ అందరికీ రాజకీయాలకు సంబంధించి అయితే మాత్రం వైఎస్ఆర్ సిపికి దూరంగా ఉంటూనే దేనికి కూడా పట్టింపులు లేకుండా తమిళనాడు వైపే మాత్రం మొగ్గు చూపుతూ ఈ యొక్క ప్రొఫైల్ పిక్చర్ మార్చడంతో పాటుగా పూర్తిగా కూడా 100% గా రోజే అయితే మాత్రం వైఎస్ఆర్ సిపిని వీడేసింది అనేసి కూడా ఒక ట్రోల్ అయితే ఇప్పుడైతే సోషల్ మీడియాలో రన్ అవుతోంది. దీనికి సంబంధించి అయితే మాత్రం ఒకవైపు వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ స్పందించట్లేదు, అలాగే రోజా కూడా ఎటువంటి స్పందన అయితే లేకుండా ఉంది. అలాగే తమిళనాడు సంబంధించినటువంటి సెల్వం అని కూడా దానికి సంబంధించి నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమాలకు సంబంధించి అయితే మాత్రం తమిళనాడుకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటూనే ఉన్నారు. ఏపీకి సంబంధించినటువంటి అధికారికంగా కానీ ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో కూడా ఏమాత్రం స్పందించకపోవడంతో కూడా పూర్తిగా రోజే అయితే మాత్రం వైఎస్ఆర్ సిపిని వీడేట్టుగా ఉందనేది కూడా ఒక సమాచారం కూడా అందిస్తుంది.